ఋషినాంచ ఋషీనాంచ కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి సి గురుభ్యో నమ సి మహాగణాధిపతి నమః శ్రీమాతే నమ సుమన్ టీవీ ప్రేక్షకు నమస్కారం మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ఈరోజు మనం శుభగ్రహమైన గురువు మీనరాశి నుండి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు మీనరాశిలో నుంచి మేషరాశిలో ప్రవేశించి మేషరాశిలో ఒక సంవత్సర కాలం పాటు మేషరాశిలోనే సంచారం చేస్తుంటాడు ఆ సమయంలో ఆయన ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అక్కడ ఉన్న రాహుతో మేషరాశిలో ఉన్న రాహుతో కలియటం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అని అనేక విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం అసలు గురువు ఎందుకు మాత్రం ప్రతి సంవత్సరం కూడా ఒక రాశి నుండి ఇంకొక రాశి మారుతూ ఉంటాడు మనకి ఆ సమయంలోనే ఏ రాశిలోకి వస్తే ఒక నదికి ఒక పుష్పాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి మనకి ఈసారి గురువు మేషరాశిలో రావడం వల్ల నదికి పుష్కరాలు ఏర్పడుతున్నాయి గురువు మీనరాశి నుండి మేషరాశిలో సం ప్రవేశించి ఏప్రిల్ ఇరవై రెండు తెల్లవారుజామున ఐదు గంటల యాభై నిమిషాలకి మేషరాశిలో ప్రవేశిస్తున్నాడు మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు దాకా కూడా అదే రాశిలో సంచారం చేస్తాడు అదేవిధంగా గురువు మనకి తెలుసు చాలా శుభగ్రహం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం శుభగ్రహం ధనస్సు మేసన్ మీనరాశులకి ఆధిపత్యం వహించి ఉంటాడు అలాగే పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రాలు కూడా ఆధిపత్యం వహిస్తాడు మీనరాశి నుండి మేషరాశి అన్నది కుజుడికి మిత్రక్షేత్రం కుజుడు రాశ్యాధిపతి కుజుడు కూడా గురువుకి మిత్రుడు అనమాట అంటే పన్నెండేళ్ళు సంవత్సరాల తర్వాత పన్నెండు ఏళ్ళకి ఒకసారి ఆయన ఒక రాశికి వస్తాడు మేషరాశిలోకి అంటే ఇప్పుడు పన్నెండేళ్ల సం తర్వాత మిత్రరాశిలో అయినా మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు మిత్రరాశిలో గురువు మనకి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అక్కడ ఉన్న రాహువుతో కలియటం వలన ఎటువంటి ఫలితాలు ఎప్పుడైతే చండాల యోగం ఏర్పడటం వలన ఎటువంటి ఫలితాలు జరుగుతాయి అని అనేక విషయాలు తెలుసుకుందాం ముఖ్యంగా గురువు ఈ సంవత్సర కాలంలో అశ్విని నాలుగు పాదాల మీద భరణి నాలుగు పాదాల మీద కృత్తిగా ఒకటో పాదం మీద సంచారం చేస్తూ ఉంటాడనమాట ఈ సంచార సమయం వలన మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ఎప్పుడు వక్రిస్తున్నాడు ఈయన సెప్టెంబర్ నాలుగో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి దాకా వక్రగమనం కూడా చేస్తాడు కానీ ఈసారి వక్రగమనం కూడా రాశిలోనే మేషరాశిలోనే జరుగుతుంది అతిశారం లాంటివి కూడా లేవు కాబట్టి ఈ సంవత్సర కాలం గురువు గారు మనకి ఏ ఫలితాలు ఇస్తాడు సహజంగానే గురువు అంటేనే మన అందరికీ తెలుసు సంపద కారకుడు పుత్రకారకుడు అధికారకం కారకుడు ధార్మిక విషయాలు వేదాంత విషయాలకి జ్యోతిష్యాలకి వీటన్నిటికీ కూడా ఇది కారకత్వం వహిస్తాడు బంగారానికి అంటే ఎటువంటి శుభ ఫలితాలు కలగావాలన్నా వివాహానికి సో గురువు అనుగ్రహం ఉండాలి జాతకంలో గురువు బా అక్కడు బాగున్నాడంటే అందరికీ కూడా మిగిలిన గ్రహాలన్నీ కూడా ఏమీ చేయదు అటువంటి విశిష్టమైన గ్రహం గురుగ్రహం ఈ గురుగ్రహానికి ఐదు తొమ్మిది దృష్టిలు కూడా ఉంటాయి విశేష దృష్టిలు కలిగి ఉంటాడు సప్తమ దృష్టి కూడా కలిగి ఉంటాడు అలాగే తనున్న నక్షత్రం నుంచి పది పదిహేను నక్షత్రాలను కూడా చూస్తాడు అంటే ఇవన్నీ చూసుకుని ఆ మధ్యకాలంలో ఆయన ఏ గ్రహాలతో కలిసిన ఎటువంటి ఫలితాలు ఏర్పడతాయి ఏ రాశి వారికి ఎలా ఇస్తున్నాడు అని ఇప్పుడు తెలుసుకుందాం మీన రాశి వారికి గురువు రాశి మారి మేషరాశిలో ప్రవేశించడం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే గురువు మీనరాశికి రాష్ట్రాధిపతి కూడా అవుతాడు అదేవిధంగా రాష్ట్రాధిపతి ద్వితీయ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు ఈ గురుగోచారం వల్ల ఏప్రిల్ ఇరవై రెండు నుంచి అప్పుడు వీరికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంటే మేనరాశి అంటేనే మనకి పూర్వభాద్ర నాలుగు పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాల వాళ్ళు రేవతి నాలుగు పాదాలు చెందినవారు వీరికి ఈ మీనరాశి వారికి గురువు ఎలాంటి రాష్ట్రాధిపతి మరియు దశమాధిపతి ద్వితీయ భావంలో సంచారం చేస్తున్నాడు ద్వితీయ భావం అంటేనే మన అందరికీ తెలుసు వాక్కు కుటుంబం ధనం ఇలాంటి వాటి కూడా కారకత్వం ఎక్కువ వహిస్తాడు గురువు సహజంగా భావకారకుడు కూడా కాబట్టి ద్వితీయ భావంలో ఎప్పుడైతే సంచారం చేస్తుంటారో వీళ్ళకి ఎలా ఉంటుందంటే బుద్ధి కుశలత చక్కగా పెరుగుతుందని చెప్పవచ్చు మీనరాశి వారి చక్కగా అలాగే వేదాధ్యయనం చేయడం ఇలాంటి వాటి మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది మంత్ర జపాలు సిద్ధిస్తాయి మంత్ర జపం చేసుకునే వాళ్ళకు చాలా మంచి ఫలితం ఉంటుంది ప్రభుత్వం మూలకంగా కూడా చక్కగా ధనాదాయం వాహనాల వల్ల లాభం బంగారం కొరట ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇలాంటివన్నటి వల్ల ధనలాభ సూచనలు కనిపిస్తూ ఉంటాయి ద్వితీయ భావంలో గురువు ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే మంచి ఫలితాలు సహజంగా ఇస్తాడు ఆర్థికంగా కూడా ముఖ్యంగా ఆర్థికంగా చాలా మంచి ఫలితాలు ఇస్తాడని చెప్పవచ్చు వీరికి ఎందుకంటే దశమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి వృత్తిపరంగా కూడా మంచి లాభం ధనం రావడం ఎక్కువ అవకాశం ఎక్కువగా ఉంది అలాగే స్థిర స్థిరాస్తుల వల్ల కూడా మంచి లాభం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఎవరైనా సరే టీచింగ్ ఫీల్డ్ టీచింగ్ ఫీల్డ్లో అంటే లెక్చరర్స్ కానీ ఉపాధ్యాయులు కానీ మన ప్రవచనకర్తలు అంటాం కదా వేదాంతం భోజించే ప్రవచనకర్తలు కానీ లాయర్స్ కానీ వాక్ ద్వారా చేసేవాళ్ళు లేకపోతే మార్కెటింగ్ చేసేవాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా ఈ సమయంలో చాలా మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ధనలాభ సూచనలు చక్కగా కనిపిస్తున్నాయి అభివృద్ధి కూడా ఎక్కువగా ఉంటుంది శుభకార్యాలు చేయడం ధర్మ కార్యాల్లో పాల్గొవడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి రాష్ట్రాధిపతి యొక్క దృష్టి మనకి వీళ్ళకి ఏమవుతుందంటే శని యొక్క దృష్టి కూడా మ్యాచ్ రాసిపోయిన ఉండటం వలన రాహుతో గోలు కూడా సంయోగం చెందుతున్నాడు ఇలాంటి ఫలితాలు ద్వితీయ స్థానంలో ఇస్తున్నప్పటికీ కూడా ఈ పాపగ్రహాలతో కలయటం వలన ఈ సమయంలో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి వృధా కలహాలు ధన నష్టం సంతానానికి సంబంధించిన సమస్యలు ఉండటం ఆర్థిక విషయాల్లో సమయానికి డబ్బులు చేతికి అందకపోవడం ఇబ్బందులు ఏర్పడటం ఇలాంటివన్నీ ఎక్కువగా అనిపిస్తున్నాయి అలాగే లాంగ్ టర్మ్ చేసే ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో కూడా కొంచెం ఇబ్బందులు అవ్వడం కొత్త కొత్త అవకాశాలు వచ్చినా కూడా మన సమయానికి పూర్తి చేయలేకపోవడం ఉంటాయి కాబట్టి ఈ విషయాల్లో మీరు కంపల్సరీగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ రాహు మనకి గురువు సంయోగం మనకి ఆల్మోస్ట్ ఈ ఫలితాలు ఎక్కువ పీక్గా ఎప్పుడు ఉంటాయంటే జూన్ జూలై ఆగస్ట్ నెల చాలా ఎక్కువగా ఉంటుంది అక్టోబర్ ముప్పై దాకా కూడా రాహు రాశిలోనే సంచారం చేస్తాడు మేషరాశిలోనే కాబట్టి అక్టోబర్ ముప్పై దాకా కూడా వీలైనంత వరకు ఈ విషయాలు జాగ్రత్తగా ఉండాలి తదుపరి మటుకు మనం ఇందాక చెప్పుకున్న ఫలితాలు మంచి ఫలితాలన్నీ కూడా చక్కగా రాశి వారికి రావడం అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఈ ప్రతికూల పరిస్థితులు చదివేటప్పుడు మీ తోటి ఉద్యోగస్తులతో కూడా చాలా మటుకు జాగ్రత్తగా ఉండాలి అంటే మీ వాక్ ద్వారానే కొంచెం ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి కాబట్టి మీ సహాయ సహకారం పొందడానికి మీ నోటి ద్వారా మంచి మాటలు మాట్లాడటం అవి చేస్తే కనుక చాలా మటుకు మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయి విదేశీ సంబంధమైన విషయాలు మటుకు చక్కగా అనుకూలిస్తాయని చెప్పవచ్చు మీకు బాగానే వస్తాయి విదేశ సంబంధించిన ధనం సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకు కానీ వెమన్సీలో పనిచేసే వాళ్ళకు కానీ విదేశాలకు వెళ్ళే ఛాన్స్ రావడం కానీ అక్కడ పనిచేసే వాళ్ళకు కూడా చాలా మంచి ఫలితాలు ఎక్కువ వస్తాయని చెప్పొచ్చు ఉద్యోగపరంగా కూడా ముఖ్యంగా ఏంటంటే ఈ సమయంలో మీరు కొంచెం పేషెన్స్ని డెవలప్ చేసుకోవాలి అక్టోబర్ దాకా మీరు ఎంత ఓపిక్గా ఉంటే అంత మంచి ఫలితాలు మనం చక్కగా పొందగలుగుతామని చెప్పవచ్చు ప్రారంభంలో చాలా మటుకు అంటే అశ్విని నక్షత్రంలో సంచరించే సమయంలో ఎవరికైనా సరే అది మిత్రతార కానీ సంపత్ తారైనా చాలా మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా భరణి నక్షత్రం కూడా ఈ భరణి అశ్విని కృత్తిగా నక్షత్రంలో గురువు సంచారం చేస్తూ ఉంటాడు ఈ సమయ సంచార సమయంలో మన జన్మ నక్షత్రానికి ఆ నక్షత్రాలు కనుక సంపత్ తారైన సాధన మిత్రతారైనా కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి అలా కాకుండా తార నైదన తార ఇలాంటి అతిమిత్రతారా అయినప్పుడు కొంచెం ఇబ్బందులు సమస్యలు ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు ప్రతికూల సమస్యలు ఉన్నప్పుడు మనం గురుబలాన్ని చక్కగా పెంచుకోవాలి అలాగే అనుకూల ఫలితం కొంచెం శ్రమ ఎక్కువ చేస్తే కనుక మంచి ఫలితాలు పొందగలుగుతాం వీరు ప్రత్యేకంగా ఏం చేయాలంటే గురుగ్రహ సంబంధమైన స్తోత్ర పారాయణ చేసుకోవడం గురు చరిత్ర చదవడం అలాగే దక్షిణామూర్తి ఆరాధన ఎంత చేయగలిగితే అంత మంచి ఫలితాలు కలుగుతాయి దక్షిణామూర్తి క్షేత్రాలైన మనకి కోటప్ప కొండ కానీ లేదా గురుక్షేత్ర గానుగాపూర్ వెళ్ళటం కానీ పిఠాపురం వెళ్ళటం కానీ శ్రీపాద వల్లభ దర్శనం షిరిడీ కానీ ఇట్లా మీకు ఎవరి నమ్మకం ఉంటే ఆ గురుస్థానాల్లో వారి దగ్గరికి వెళ్ళటం గురువుల్ని ఆదరించడం గౌరవించడం చేయటం అనేది కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి వీలైనంతవరకు గురుగ్రహకు సంబంధించిన జపాలు చేసుకోండి ఎవరికైతే దశాభక్తులు గురుదశ నడుస్తున్న వాళ్ళు కానీ శని దశ నడుస్తున్న వాళ్ళు కానీ మీరు ఏం చేయాలంటే ఆ మీ జన్మ నక్షత్రం రోజు ఆ సంబంధిత గ్రహానికి సంబంధించి గురువు కానీ శని కానీ వాళ్ళకి జపం చేయించుకోండి చాలా మటుకు మనం మంచి ఫలితాలు చక్కగా పొందుతామని చెప్పవచ్చు అలాగే గురువుల్ని కూడా చక్కగా గౌరవించండి మీ ఉపాధ్యాయులు కానీ మీకు ఎవరు గురువు అయితే వాళ్ళు ప్రతి ఒక్కరు గురువే ఒక అక్షం చెప్పినవాడు చెప్పిన వాడు కూడా గురువే అంటే అందరినీ కూడా మనం గౌరవించాలి గురుభావంతో అప్పుడు మనకి ఆ గురువు అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది చక్క పరిహారాలు పాటించండి ఆ గురువు అనుగ్రహాన్ని పొందండి సర్వేజైన సుఖినోభవంతు శుభం భూయాదు